పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో క్రైస్తవ ప్రయాణం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి నేను ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. గడిచిన వీడియోస్ లో నేను చెప్పిన విధంగా ఎవరైనా ఏదైనా అంశం గురించి మాట్లాడాలని ఆశపడితే నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి మాట్లాడతానని తెలియజేశాను. అదే రీతిగా కొంతమంది సహోదరులు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడమని నాకు మెసేజ్ చేయడం జరిగింది. దాన్ని సరైన రీతిలో మీకు ప్రజెంట్ చేయాలని, దాని గురించి ఇంకొంచెం విషయాలు తెలుసుకుని నేను దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడ్డాను. ఈరోజు దాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది, నేను చెప్పిన సలహాలు ఉపయోగపడతాయని కనుక మీరు భావిస్తే దీన్ని మరికొంతమందికి షేర్ చేయండి. వీలైతే కనుక ఈ మంచి మాటల్ని మరికొంతమందికి అందించాలని నేను ఆశపడుతున్నాను. కోపం మనందరిలోనూ కూడా ఉండే ఒక విధమైన గుణం. కోపము పడని వారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి కోపం అనేది సహజంగానే అందరి జీవితంలో ఉంటుంది. అయితే ఈ కోపం అనేది ఎంత ఎక్కువగా చూపిస్తున్నాం, కోపం అనే దాన్ని ఎంత కంట్రోల్గా ఉంచుకుంటున్నాం అనే దాని మీద మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. అంటే కోపం అందరిలో ఉంటుంది, కానీ కోపాన్ని సరైన రీతిలో ఉపయోగించకుండా అస్తమానం దాన్ని ప్రదర్శిస్తూ అస్తమానం దాన్ని పెంచుకుంటూ పోతే చాలా భయంకరమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కోపాన్ని ఎక్కువగా చూపించే వానికి స్నేహితులు దూరమవుతూ ఉంటారు. అస్తమానం కోపం ప్రదర్శించినప్పుడు కొన్ని బంధాలు కూడా దూరమైపోతూ ఉంటారు. ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు దూరమైపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భార్య భర్తలు ఈ కోపాల వాడి విడిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు విడిపోయినట్టు చూస్తాం, అన్నదమ్ములు కూడా ఈ కోపాలకే తమ జీవితాలు వేరుపాటు చేసేసుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇంత భయంకరమైన కోపాన్ని మనం ప్రదర్శిస్తే భయంకరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్నే ఉంచుకోవాలి. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు. ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే కోపం అనేది చాలా సహజంగా వచ్చేస్తూ ఉంటుంది, చాలా తొందరగా మనం ఎదుటి వాళ్ళ మీద కోపడతాం. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని సలహాలు ఇచ్చినా కానీ అవన్నీ సలహాలుగానే ఉండిపోతాయి. దాన్ని ఆచరించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఆచరించడం కష్టంగా ఉంది కదనని కోపాన్ని అస్తమానం ప్రదర్శిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. అలా జీవితాలు నాశనం కాకుండా కోపాన్ని సాధ్యమైనంత వరకు ఎలా కంట్రోల్ చేసుకోగలమో ఈ వీడియోలో నేను చెప్తాను. మొట్టమొదటిగా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలమంటే కోపం వచ్చినప్పుడు కొన్ని నిమిషాలు కామ్గా ఉండడం ద్వారా మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే కోపం వచ్చినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎవరైనా మనతో చెడుగా మాట్లాడితే చెడుగా ఒక మాట మనం మాట్లాడేస్తాం. మనకి అనకూడని మాట, చేయకూడని పని మనం ఎడల ఎవరని చేస్తే వెంటనే దానికి రియాక్షన్ చూపిస్తూ ఉంటాం. వెంటనే మెసేజ్లు పంపించేస్తాం, వెంటనే ఫోన్లు కట్ చేస్తూ ఉంటాం, వెంటనే రిలేషన్ బ్రేకప్ అంటూ ఉంటాం. అయితే కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. కోపం వచ్చిన ప్రతిసారి కూడా సాధ్యమైనంత వరకు నెమ్మదిగా కామ్గా ఉండడానికి ప్రయత్నించాలి. అందుకని చాలామంది చెప్తారు కోపం వస్తే ఒక 10 అంకెలు లెక్కపెట్టు అని. ఈ 10 అంకెలు లెక్కపెట్టడం ఏంటంటే కోపం వచ్చినప్పుడు శరీరంలో ఒక 2 సెకండ్స్ పాటు కొన్ని రకాల రసాయనాలు రిలీజ్ అవుతాయి. అవి బాడీని అంతా కంట్రోల్ తెచ్చేసుకుని మనం ఏం చేస్తున్నామో మనకి తెలియనంతగా అవి ఉద్రేకపరుస్తూ ఉంటాయి. కేవలం ఈ 2 సెకండ్లలో అవి రిలీజ్ అయ్యే రసాయనాలను బట్టి మనిషి కంట్రోల్ తప్పేస్తూ ఉంటాడు. ఆ కోపాన్ని భయంకరంగా చూపించేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ కోపాన్ని చూపిస్తాడో ఉంటాడో వాడికి ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దాని ద్వారా ఎదురవుతుంటాయి. కొన్ని బంధాలు దూరమైపోతాయి, కొంతమంది స్నేహితులు దూరమైపోతారు, మంచి పేరు దూరమైపోతుంది, ఇలా రకరకాలుగా చాలా కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కోపం తీవ్రమైన స్థాయికి వస్తుందో అందుకు కంట్రోల్ చేసుకోగలిగితే, కాసేపు కాపు ఉండగలిగితే పరిస్థితులన్నీ కూడా చక్కగా సర్దుమణుగుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా మీకు తెలిసిన ఒక వ్యక్తిని నేను మరలా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరు కాదు, ఒక టీవీ న్యూస్ రిపోర్టర్. తను లైవ్లో న్యూస్ చదవాల్సి వచ్చినప్పుడు కామాలో పులిసేటప్పుడు సరిగ్గా పెట్టలేదని చెప్పేసి ఆయన అప్సెట్ అయిపోయి కోపంలో అనకూడని మాటలు కొన్ని అన్నప్పుడు అవి వైరల్గా మారిపోయినాయి. కామాల్లో పులిసేటప్పులు పెట్టడం తెలియదేంటయ్యా అంటూ తను చేసిన ఆ మాటలు తీవ్రమైన దుమారాన్ని
సాలరీ బ్యాండ్ సుమారు 4-5 సంవత్సరాల నుంచి ఆ మాటలు ఇంకా వైరల్ గానే ఉన్నాయి. చాలా వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఫేస్బుక్ ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా ఆయన్ను బేస్ చేసుకునే ఉంటాయి. ఆయన చాలా చదువుకున్న వ్యక్తిగా నేను అర్థం చేసుకున్నాను. ఆయన మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఈ యొక్క కొద్ది సమయంలో తన జీవితంలో తను సంపాదించుకున్న పేరంతా తను కోల్పోయాడు. తను ఒక గొప్ప కోపదారి మనిషిగా కనబడుచు ఉంటాడు. ఆయన చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయన చాలా మంది ఇప్పటికే అసహించుకునే స్థాయికి వచ్చేసాడు. ఆయన కారణం ఏంటి అంటే కేవలం ఒక 10 సెకండ్లు ఆయన తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒకవేళ ఆయన 10 సెకండ్లు కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే ఆయన జీవితం మరోలా ఉండుండేది. నా ప్రియమైన సోదరుడు, ఈ మాటను బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కోపం వచ్చిన ప్రతిసారి నువ్వు ప్రదర్శించావు. ఈ గర్ల్ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది కదా అని వెంటనే కొట్టేయడం కానీ, వెంటనే బ్రేకప్ చెప్పేయడం కానీ, వెంటనే రిజెక్ట్ చేయడం కానీ, ఇట్స్ నాట్ గుడ్. అలాగే నీ స్నేహితులతో ఉన్నప్పుడు ఏమైనా వారు అనుకోని మాట అన్నా కానీ, వారితో ఉంటున్నప్పుడు అనుకున్న సంఘటన జరిగినప్పుడు వారి మీద కోపాన్ని ప్రదర్శించేసి అక్కడ ఉన్న బంధాలను తెంపేసుకోవడం కాదు, చెడ్డ పేరు సంపాదించుకోవడం కాదు, మంచిగా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రెండవదిగా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలమంటే, ఎప్పుడైతే మన చుట్టూ కొంతమంది ఉండాలని ఆశ కలిగి ఉంటామో మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే, నా వాళ్ళు కొంతమంది బంధువులు, కొంతమంది స్నేహితులు, కొంతమంది కుటుంబ సభ్యులు నాతో ఉండాలి, నేను వారితో ఉండాలని నీకు ఆశ కలిగితే కనుక ఖచ్చితంగా నీ కోపాన్ని కంట్రోల్ అవుతుంది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడైతే వారు నా చుట్టూ ఉండాలనుకుంటున్నావో నువ్వు చూపించాలన్నంత కోపం వారి మీద చూపించలేవు. ఎందుకంటే వారిని జీవితంలో ఉంచుకోవాలనుకుంటున్నావు కనుక. వారు పొరపాట్లు చేయలేదంటే వారు చేసుండొచ్చు, వారు నీకు కోపాన్ని రేపించి ఉండొచ్చు, లేదంటే వారు నీతోటి ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించి ఉండకపోవచ్చు. అయితే ఎప్పుడైతే నువ్వు కోపాన్ని వారి మీద చూపించేస్తావో ఈ కోపంలో వారు నీకు జీవితకాలం దూరం అయిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఈ మధ్యనే మనకి క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. ఆ వరల్డ్ కప్ కి మొట్టమొదటిగా ఒక 15 మంది సభ్యులు గల టీంని సెలెక్ట్ చేశారు. ఆ టీంలో గ్యారంటీగా ప్లేస్ ఉంటుంది అనుకున్న వ్యక్తికి ప్లేస్ దొరకలేదు. ఆయన ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు. ఆయన మంచి ఆటగాడు, అయినప్పటికీ కూడా సెలెక్టర్ వారిని సెలెక్ట్ చేయలేదు. ఆయన కాకుండా మరొక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఎప్పుడైతే తన ప్లేస్ వస్తుంది అని అనుకునే గ్యారంటీగా నమ్మేసిన వారికి ప్లేస్ రాలేదు, తను డిస్టర్బ్ అయిపోయాడు. వెంటనే కోపంతో తన ప్లేస్లో వేరొకరిని సెలెక్ట్ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ, వాడు ఆడినప్పుడు నేను 3D కలజోలు పెట్టుకుని చూస్తాను, వాడు ఎంత బాగా ఆడుతాడో నేను చూస్తాను అని కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే అనుకున్న పరిస్థితుల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత మన క్రికెట్ టీంలో ఓపెనర్కి గాయమైపోయి ఆయన వెనక్కి వచ్చేసాడు. ఆయన ప్లేస్లో రావాల్సిన అంబటి రాయని కాకుండా మరొక వ్యక్తిని సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు. దీనిపైన తీవ్రమైన దుమారం ఏరేగింది. చాలామంది దీన్ని ప్రశ్నించారు, కానీ ఎందుకు ఇలా జరిగింది అని కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే, ఈ కంపటి రాయుడు చేసిన ఈ కామెంట్స్కి ఆ సెలెక్టర్లో చాలామందికి తీవ్రమైన బాధ కలిగింది. ఆ బాధ కలిగిన దాన్ని వాళ్ళు క్రియల రూపంలో వ్యక్తపరిచారు. అంటే అంబటి రాయుడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అన్న చిన్న మాట ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని హర్ట్ చేసినప్పుడు, వారి మనోభావాలకు దెబ్బతీసినప్పుడు వెంటనే వాళ్ళు అంబటి రాయుడు జీవితానికి ఒక చేదు మాత్రం ఇచ్చినట్లుగా అయిపోయింది. అంటే మనం చూసాం, అంబటి రాయుడు చూపించిన కోపం చాలా చిన్నదైనప్పటికీ ఆ కోపం తాలూకు వచ్చిన రిజల్ట్ భయంకరం. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మనం చూసాం, అంబటి రాయుడు మొత్తం ప్రపంచ క్రికెట్లో ప్రతిదానికి కూడా రిజైన్ చేశాడు. అంటే ఆయన దేన్ని కూడా ఇంకా క్రికెట్ నేను ఆడను అని చెప్పేసి రిటైర్డ్ అయిపోయాడు ఆయన. ఎందుకు జరిగింది, ఎవరి వల్ల ఇది జరిగిందంటే సెలెక్టర్ల వల్ల చాలా ఘోర తప్పుదమే జరిగింది. అంతకన్నా గొప్ప తప్పు ఈయన కోపం వల్ల జరిగింది. ఒకవేళ ఆయన కాసేపు మౌనంగా ఉండగలిగితే, ఆ కోపాన్ని తను కంట్రోల్ చేసుకోగలిగితే ఆ క్రికెట్ టీంలో తను ఉండేవాడు. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ కోపం వస్తున్న ప్రతిసారి ఒకటి గమనించుకో, నీ చుట్టూ జనాలు ఉండాలనుకుంటున్నావా? వద్దా, ఉండాలనుకుంటున్నాను, నా చుట్టూ నా బంధువులు ఉండాలి, నేను ప్రేమించిన వాళ్ళు ఉండాలి, నా స్నేహితులు ఉండాలి, నాతో చాలామంది ఉండాలి అని ఆశపడితే నువ్వు కోపాన్ని ప్రదర్శించలేవు. ఎందుకంటే
నీకు వాళ్ళు కావాలి, వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వారు చేసే ప్రతి పొరపాటుని నువ్వు క్షమిస్తావు. బైబిల్ చెప్తుంది నువ్వు ఒకవేళ ప్రేమను వృద్ధి చేయాలా, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములను దాచిపెట్టును అని లేఖనము సెలవిస్తుంది. అంటే నువ్వు ప్రేమను వృద్ధి చేయాలనుకుంటున్నావా, నీ చుట్టూ కొంతమంది ఉండాలనుకుంటున్నావా, నువ్వు ఖచ్చితంగా నువ్వు తప్పిదమ్ములను దాచిపెట్టాలి. ఇది మూడవదిగా, చివరిదిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నావా, ఆ కంట్రోల్ ఎలా చేసుకోగలవంటే నీకు జీవితంలో ఒక గురి కలిగినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. అంటే జీవితంలో ఏదైనా సాధించాలి అని కసి పట్టుదల కలిగి ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలవు. ఎందుకు అని అంటే నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నిన్ను కంట్రోల్ చేసుకోలేనంటే, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. అంటే ఒక కోపధారి మనిషి దేవుడు అనుకుంటున్న దాన్ని చేయలేడు అని. అంటే దేవుడు ఏదైనా మన ద్వారా జరిగించాలని ఆశపడితే మనిషి కోపం కలిగి ఉంటే కనుక దాన్ని నెరవేర్చలేడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అదే రీతిగా నువ్వు మహాకోపం కలిగిన వాడు అయితే ఈ కోపము నువ్వు అనుకుంటున్న గమ్యాన్ని చేరనివ్వదు. కనుక అందరము కూడా సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటాం, మనమందరము సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటాం, మనమందరము సమాజంలో మంచి హోదాలో ఉండాలనుకుంటాం. ఆ హోదాకి, ఆ యొక్క మంచి ఆలోచనలకి ఈ యొక్క కోపం అనేది అడ్డొస్తుంది. కనుక ఆ కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోగలం. అంటే ఏ గురి ఏ గమ్యం లేనివాడు మాత్రమే అస్తమాన కోపాన్ని ప్రదర్శిస్తాడు. జీవితంలో ఏం సాధించాలి అనే ఆలోచన కానీ ఏమైనా సాధించాలనే పట్టుదల కానీ లేనివాడు మాత్రమే అస్తమాన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. వాడికి స్నేహితులు ఉండరు ఆ కోపం ప్రదర్శించేవాడికి, బంధువులు ఉండరు ఆ కోపాన్ని ప్రదర్శించేవాడికి, ప్రేమికులు ఉండరు. ఉన్నా కానీ వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటారు, కానీ వాడి కొరకు ఆలోచించే స్థాయిలో మాత్రము ఎవరు ఉండరు. ఒకవేళ కోపం ఉంటే భలే ఉంది అని చెప్పి సినిమాలు చూసి ఏమన్నా ఇన్స్పైర్ అయిపోతున్నావు, నిజ జీవితంలో కోపం ఉన్నవాడికి ఏమీ దక్కదు. పట్టెడు అన్నము గుట్టెడు నీళ్ళు కూడా కోపం ఉన్నవాడికి దక్కవు. కోపం మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే కాదు మన జీవితాలను కూడా మన నుంచి దూరం చేస్తుంది. కనుక మనం మన కంట్రోల్లో లేకుండా మనకు కావాల్సినన్నింటిని కూడా దూరంగా తీసుకెళ్ళి పోతుంది. కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రార్థిద్దాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ దాని కొరకు మనం కూడా ప్రయాసపడి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కోపాన్ని కంట్రోల్ చేసుకుని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితోటి సమాధానం కలిగి ఉండి ప్రేమ కలిగి ఉండి ఈ ప్రేమను వృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేయండి, అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మరొక మందికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాట్లాడుతున్నాను.